హాయ్ గైస్, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు హైటెక్స్లోని కిసాన్ మేళాకు వచ్చామన్నమాట. ఈ ఎగ్జిబిషన్ అనేది ఒక రైతులకి సంబంధించిన ఎక్విప్మెంట్స్, తర్వాత పని వస్తువులు, తర్వాత వాటికి సంబంధించిన కటర్లు, అన్ని వస్తువులు అనేటివి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అప్డేట్ సంవత్సరానికి అగ్రికల్చర్లో డెవలప్మెంట్ అనేది చాలా ఉంటుంది. సో అది రైతులు ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేదాన్ని వీళ్ళు ఒక ఎగ్జిబిషన్ ద్వారా కొత్త కొత్త వస్తువులను చూపిస్తారనమాట. మన రైతులకు ఇంకా కొత్త ఐటమ్స్ ఏమేమి వచ్చినాయి అనేది చూపెట్టే ప్రయత్నం మనం చేద్దాము. సో ఎంట్రీ అనమాట ఇది వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మాట్లాడదాం. వచ్చేసి సో ఇప్పుడు మనము కిసాన్ హైటెక్స్లోని మన ఫాల్కన్ గార్డెన్ టూల్స్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ లాన్ మూవర్స్, కట్టర్స్, తర్వాత చాలా వెరైటీ కట్టర్స్ ఉన్నాయి. వాళ్ళ మాటల్లోనే విందాము ఎట్లాంటి ఎలాంటి పనిచేస్తాయో. వాళ్ళకు తెలుగు రాదు, హిందీలో మాట్లాడమాట. నమస్తే సార్. ఏ ఆప్కే పాస్ ఏనా సార్ ఈ లాన్ మూవర్స్ అండ్ కటర్స్ పూరా ఫాల్కన్? హమారే పాస్ గార్డెనింగ్ కి పూరి వైల్డ్ రేంజ్ హై, జిస్మే ఆప్కే ఏక్ ఛోటే కటర్ సే లేకే ఔర్ బడీ బడీ మషీనేన్ అవైలబుల్ హై. జైసే కి ఆప్ యే జో దేఖ్ రహే హై, యే హమారా లాన్ మూవర్ హై. యే హోమ్ యూజ్ కే పర్పస్ సే ఆతా హై, ఠీక్ హై. ఫిర్ ఉస్కే బాద్ మే యే బడా హై కమర్షియల్ యూజ్ కే లియే. ఇస్ లాన్ మూవర్ కా హమ్ యూజ్ కర్తే హై. సో ఇస్ తరహ హమారే పాస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కే కరీబ్ 15 సే 20 మోడల్స్ హై లాన్ మూవర్స్ మే. और रेंज क्या है सर, कहाँ से रेंज रहता है स्टार्टिंग? ये स्टार्टिंग रेंज जो है वो 6,000 रुपए से स्टार्ट होके और 5,00,000 तक के आते हैं. 5,00,000 तक रहता है? 6,000 बोले तो मैनुअल का मिलेगा? मैनुअल, मैनुअल. हाँ ओके. कटर सर? कटर ये हमारे सारे प्रूनिंग सिकेचियर्स हैं, जो जिनकी जो स्टार्टिंग रेंज है वो 300 रुपए से स्टार्ट होके और ये जो हमारे आते हैं ये 1500 रुपए तक के कटर्स हैं, जिससे आप अपनी कोई भी उसकी फसल की या पेड़ों की प्रूनिंग कटिंग कर सकते हो. उसके बाद में ये हमारे कुछ बडिंग ग्राफ्टिंग नाइफ आते हैं, जिससे जो हम कलम बनाते हैं या ग्राफ्टिंग करते हैं उसमें ये यूज़ होता है. प्लस इसमें एक स्पेशली अब ये टूल्स भी आए हुए हैं जो पूरे आपको जो ग्राफ्टिंग करनी है, पहले एक ट्रेडिशनल तरीके से जो करते थे नाइफ से, मैनुअल से करते थे, हाँ अब क्या है इसके अंदर आपने सीधे रखा और पुश कर दिया, पूरा कट हो जाता है, पूरा कट होके वो ग्राफ्टिंग हो गया. फिर मेल फीमेल को जोड़ के आप अपना नया वो लगा सकते हैं. अच्छा, डायरेक्ट ये मशीन आया? जी हाँ. देन ये हमारी प्रूनिंग सॉज है. नॉर्मल सॉ से ये जस्ट डिफरेंट है. इसमें कभी आपको दोबारा शॉर्पनेस नहीं करवानी होती है. एक बार में ये शॉर्पनेस है और ये रिवर्स और फॉरवर्ड दोनों में कट करती है. इसको डबल एक्शन टीथ आरी बोलते हैं. डबल एक्शन. देन ये हमारे बिल हुक्स हैं, ये हमारी सिकल्स हैं. बहुत वेराइटीज है सर आपके पास. इसका क्या है, इसमें कभी भी आपको दोबारा दांते निकलवाने की जरूरत नहीं पड़ती है. ये एक बार आप चलाते हैं ये ऑटोमेटिक शॉर्प होके इसमें दांते निकलते रहते हैं. ऑटोमेटिक से होते हैं? हाँ. ఫాల్కన్ బ్రాండ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫాల్కన్ అంటే ఒక పెద్ద బ్రాండ్ అనమాట. దీంట్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి. మనకు ఆన్లైన్ మే మిల్తే కి సార్? ఆన్లైన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ దోనో జగ అవైలబుల్ హై. ఆఫ్లైన్ మే కా మిలేగా సార్? ఆఫ్లైన్ హమారే ఆంధ్రా మే యహాన్ పే హమారే డిస్ట్రిబ్యూటర్ హై జిన్కె పాస్ సే ఆప్కో మిల్ జాయేంగే. హైదరాబాద్ పవర్ గోల్డ్ బ్రాండ్ లో ఉన్నాం అన్నమాట మనము. ఇది వచ్చేసి కొన్సా మిషన్ హై? ఈ ట్రిల్లర్ మిషన్ హై, 7 HP ట్రిల్లర్ మిషన్ హై, మినీ ట్రిల్లర్ బోల్తే హై. ఓకే. 212 cc కా ఆతా హై, పెట్రోల్ ఇంజన్ కే సాథ్. ఓకే. సో క్యా యూజ్ రహి థా ఇస్మే? ఇస్మే జో ఖేతీ కర్నే సే పెహలే జమీన్ ఉస్కో లైనింగ్ కర్నా పడతా హై నా, సీడ్ డాల్నే కే లియే, ఉస్కే లియే కామ్ హై. సీడ్ డాల్నే కా? ఓకే ఓకే. ఉస్కో రూటింగ్ బోల్తే హై? రూటింగ్. రూటర్ బోల్తే హై? ఆ ఇసే ఏ నయా మోడల్ హై? Something like, yeah, something like head light ke saath hai toh. Achha. Like you have a powerful headlight also. Okay, okay. Toh, tractor ke jaisa dikh raha hai. Correct. Haan. Abhi isme ek naya model bhi aata hai jisme wheel bhi baith ke chala sakte hai. Achha, isko attach kar sakte hai kyun? इसको पीछे से अटैच भी कर सकते हो आप. इसमें डिगर पीछे लगा सकते हो और कल्टीवेटर वो लगा सकते हो, रीपर लगा सकते हो. तो इट्स मल्टीपर्पज इंजन एंड दैट इज गुड क्वालिटी. ओके ओके. प्राइस रेंज क्या है इसका? ये अप्रोक्सीमेटली 35,000 तक जाता है. 35,000?
विद हेडलाइट नॉर्मली प्राइस नॉर्मली ज्यादा नहीं है मींस जैसे अभी दिस इज वेरी गुड प्राइसिंग एक्चुअली फॉर दिस प्रोडक्ट यस यस ओके ओके और आपके पास कुछ डिफरेंट वैरायटीज और मोटर्स काफी वैरायटीज हम लोग का इंजन है पेट्रोल चेनसॉ है वी हैव कॉर्डलेस सो दिस इज अ वेरी यूनिक प्रोडक्ट ये आज के तारीख में स्टील और हम लोग ही कर रहे हैं जैसे 8-inch कॉर्डलेस चेनसॉ ओके ओके वो बड़ा बड़ा वाला वो स्टेम्स भी कट कर सकते हैं ये ब्रांचेस भी कट कर सकता है स्टेम्स तो कट कर सकता है कॉर्डलेस प्रूनर है जैसे प्रूनर मशीन एप्पल कट करने के काम आता है ये इसको थोड़ा टाइम लगता है चार्ज होने में अच्छा ओके ओके या देन वी हैव ग्राइंडर्स पावर टूल्स में वी हैव पेट्रोल चेनसॉज ओके ऑलमोस्ट पूरी रेंज है वी हैव अ वेरी ह्यूज रेंज ब्रश कटर्स है लाइक చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి మొత్తం కటర్స్ తర్వాత మన రూటింగ్ చేసే మన అగ్రికల్చర్లో యూజ్ చేసుకునే రూటర్స్ వచ్చేసి బాగుంది కాకపోతే 35,000 అంటే నాకు తెలిసి తక్కువ కాస్ట్ అని అనిపించింది నేను అనుకున్న దాన్ని బట్టి ఒక 1 lakh ఎబోనే ఉండొచ్చు అని అనుకున్నాను కాకపోతే తక్కువ అనిపించింది నాకు తెలియదు దీని గురించి అంతా సో ఇంకొకటి మన స్టెమ్ కటర్స్ కూడా చూసారు మీరు అది బ్యాటరీ లిథియం బ్యాటరీ తోటి ఉంది చాలా పవర్ ఉందన్నమాట అది మనం ఎంత పెద్దదైనా కూడా ఈజీగా కట్ చేసుకునేటట్టు ఉంది ఇది చూస్తే కూడా చాలా చాలా వెయిట్ ఉంది చాలా బాగుంది నాకు నచ్చింది ఇది బ్యాటరీ అన్నమాట ఇది తర్వాత ఇది కట్ చేసుకునేది మాన్యువల్గానైతే మనం సిగ్నిచర్ తోటి కట్ చేసుకుంటాము ఇది మాన్యువల్ కాదు బ్యాటరీ తోటి ఉందన్నమాట దీనికి మొత్తం డిస్ప్లే ఇచ్చిండు మొత్తం అప్గ్రేడ్ ఉందన్నమాట సూపర్ మనకు అగ్రికల్చర్లో కూడా మంచి మోడల్స్ వచ్చినాయి సో ఇప్పుడు మనము రాలో అగ్రో జెనెటిక్స్ కంపెనీలో ఉన్నామన్నమాట ఇక్కడ నాట్లేసే మిషన్ ఉంది అది ఒక 7 years నుంచి ఆల్రెడీ మన జనాల్లో ఉంది కాకపోతే దీన్ని కూడా ఎగ్జిబిషన్లో పెట్టారు కొందరు తెలియని వాళ్ళ కోసము తెలుసుకుంటారన్న ఉద్దేశంతో చూపిస్తున్నాము వాళ్ళ మాటలోనే విందాము అది ఎట్లా పనిచేస్తుంది నమస్తే సార్ నమస్తే సార్ మిషన్ ఇది అన్నారు కదా 7 years నుంచి మన అందుబాటులోనే ఉంది జనాలకి ఇప్పుడు మళ్ళీ పెట్టారు కదా దీంట్లో ఏమైనా అప్డేట్ చేస్తారా అప్డేషన్స్ అంటే దాదాపుగా రైతులకు మిషన్ అంటే నారు మీద మీదనే వేస్తూ వెళ్ళిపోతుండే డెప్త్గా అయ్యదు నారు ఉండదు బలంగా అని అనుకుంటారు దాంట్లో డెప్త్ సుతో అడ్జస్ట్మెంట్ జరిగింది ఈ మధ్యలో 1/2 inch నుంచి 5 inch దాకా మనం లోపలికి వేసుకోవచ్చు లోతు ఎంత కావాలంటే అంత ఓకే చేసుకోవచ్చు ఓకే దీని ప్రైస్ రేంజ్ ఏముంది ఇది 3 lakhs ఉంటుంది సార్ ప్రైస్ రేంజ్ 4 varsals వేస్తుంది ఇంకా 6 varsals వేసేది ఉంది అది 3 lakh 70,000 పడుతుంది ఓకే ఇది మాన్యువల్గానా లేకపోతే మన హ్యూమన్ కంపల్సరీ హ్యూమన్ కంపల్సరీ ఇద్దరు ఉండాలి ఒక్కళ్ళతో సార్ అది అవుతుంది కానీ ఒక్కళ్ళు కష్టపడుతుండ ఎందుకంటే వాళ్ళకి నారు మోయడం కానీ ఆ నారు అందియడం కానీ మళ్ళీ నడవాలి మనం నడవకుండా కొంచెం ఒకళ్ళు ఉంటే సపోర్ట్గా ఉంటుంది ఈరోజు ఏమన్నా మీకు ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఎగ్జిబిషన్ వల్ల జనాలు ఎవరన్నా పాజిటివ్ రెస్పాన్స్ ఉందా ఆల్రెడీ మా కస్టమర్స్ ఉన్నారు సార్ కస్టమర్స్ రిపీటెడ్గా వస్తున్నారు వాళ్ళు కొంచెం ప్రిఫర్ చేసి మిగతా ఫార్మర్స్ తీసుకొస్తున్నారు దానివల్ల కొంచెం అడ్వాంటేజే తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళ కొంచెం అవగాహన పెంచుతున్నాం ఓకే మేము కూడా చేసేది అది మా అంటే చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలియజేయడానికి మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము సో మాకు టైం ఇచ్చి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మనము అండర్వర్ లేత్ వర్క్స్ అనే ఒక కంపెనీకి సంబంధించిన ఒక మిషన్స్ దగ్గర ఉన్నామన్నమాట సో ఈ మిషన్స్ నాకు కూడా కొత్తగానే అనిపిస్తున్నాయి ఏ టైప్ ఆఫ్ మిషన్స్ అనేది మనం తెలుసుకోవాలి సో ఇక్కడ మన ముందున్నారు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మిషన్స్ ఏం పనిచేస్తాయి అనేది తెలుసుకుందాం మనం నమస్తే అండి నమస్తే సార్ ఇది పేరు వీరేష్ అని ఓకే సార్ ఫ్రమ్ ఈరోడ్ నుంచి వచ్చాము తమిళనాడు ఈరోడ్ నుంచి సార్ ఇది వచ్చి వుడన్ సార్ వుడన్ కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ మరచెక్క ఓకే ఓకే మరచెక్క అంటారు దీన్ని ఆయిల్ కుకింగ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ యూజ్ తయారు చేస్తారా అవును సార్ తయారు చేస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వులతోటి నువ్వుల ఆయిల్ చేయాలంటే దీంట్లో వేస్తే చాలు సార్ అది బయటకు వస్తుంది అవును సార్ అవును ఓకే ఓకే అంటే ఇది కమర్షియల్ గా యూజ్ చేస్తారా కమర్షియల్ ఓన్లీ కమర్షియల్ పర్పస్ ఇలా సార్ తీసుకుంటారు ఇంకా వేరేవి సార్ ఇది వచ్చి
ఇది దీంట్లో పిండి వస్తుంది కదా, అవును పిండి, అది మిగిలిన పిండి, పిండి పిండి వచ్చి పౌడర్ చేస్తుంది. ఓకే ఓకే, డ్రై చేసేసి పౌడర్ లాగా చేస్తుంది, పౌడర్ చేస్తుంది. అవును సార్. ఏం చేస్తారు మళ్ళీ? కౌ కౌ వస్తుంది కదా. ఓకే ఓకే, వాటికి ఫుడ్. అవును సార్. ఓకే ఓకే, దానికి ఫిష్ కో అలా. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ పీనట్స్, అవును సార్, పీనట్స్ ని చేసి అది పౌడర్ లాగా ఇది చేసేసి దాన్ని చేస్తుంది. అవును సార్. ఇందాక సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు వెనకాల కనిపిస్తుంది కావచ్చు, హార్వెస్టర్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్, ఇంకా కొత్తగా అప్కమింగ్లో వచ్చే మోడల్స్ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అది ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది మొత్తం మనం తెలుసుకుందాము ఇక్కడ. నమస్తే సార్. నమస్కారం అండి, నా పేరు భాష సార్. ఇది వచ్చేసి లోవెల్ ప్యాడీ హార్వెస్టర్ అంటారు, మాది శ్రీరామ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్. ఇది వచ్చేసి తెలంగాణలో మనకి డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి మూడు దగ్గర ఉంది, బోధన్, మెదక్ అండ్ సూర్యాపేటలో ఉంటుంది. ఓకే సార్. మంది హెడ్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ, విజయవాడ 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 రాజమండ్రి, నెల్లూరు, అక్కడ ఎలా ఉన్నాయి మనది కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, 5-6 states. ఓకే, సౌత్ ఓన్లీ, సౌత్ ఓన్లీ, సౌత్లో 5-6 states మన డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాము. ఓకే, ఇది దీంతో వర్క్ ఏం జరుగుతుంది? ఇది మీకు వరి కోతకి ఉపయోగిస్తారు మిషన్, వరి కోతకి, వరి కోతకి, వరి కోత అండ్ దీంతో వీట్ కూడా, అంటే గోధుమలు కూడా కట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అంటే నేను ఇది మన ఇప్పుడు యూజ్ చేసేది మన పల్లెటూర్లలో చూస్తుంటాం కదా, అది కొంచెం వేరే మోడల్లో ఉన్నది, ఇది వేరే ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ అండి ఇది. ఓకే, ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ తోటి కొత్తగా కనిపెట్టిన మిషన్ ఇది. కొత్తగా అంటే ఆల్రెడీ మార్కెట్ లో ఉంది, 3-4 years నుంచి ఉంది. ఓకే, 3-4 years నుంచి నడుస్తా ఉంది ఇది ఆల్రెడీ. దీంట్లో ప్రైజెస్ ఏమన్నా అప్పటికి ఇప్పటికి పెరగడం, కొంచెం డిఫరెన్స్? అది జనరల్ కదా, క్యాజువల్ గా జరుగుతూ ఉంటుంది, అది ప్రతిదీ ఒకటి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అదంతా కామన్. ఇప్పుడు వచ్చేసి మార్కెట్ ప్రెజెంట్ రేటు 25 lakhs ఉంది. 25 lakhs దీనికి ఆన్ రోడ్, ఇంకా రిజిస్ట్రేషన్ ఏం ఉండదు. ఇది ఎందుకంటే బయట జరిగేది కాదు, ఓన్లీ ఫీల్డ్ వర్క్ పొలంలో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి దీనికి లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఏం ఉండదు. ఓకే, రైతులకు సంబంధించి ఓన్లీ అగ్రికల్చర్. ఓకే ఓకే, అది బయటకి రాదు, బిజినెస్ కింద రాదు, ఓన్లీ అగ్రికల్చర్. దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది వచ్చేసి మనకి 7.5 feet ఉంటుంది, 7.5 feet ఉంటుంది. ఒక ఎకర్ వచ్చేసి 40-45 minutes కటింగ్ అయిపోతుంది. 40-45 minutes కట్ చేసేది పర్ ఎకర్. దీన్ని కటర్ బార్ అంటారు. ఇదంతా లివర్ సిస్టమ్ ఉంటుంది, ఆపరేటింగ్ చేసేది ఇక్కడి నుంచే. ఓకే, మూవింగ్ చేసేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచే ఉంటుంది ఆపరేటింగ్ చేసేది. ఓకే, ఇక్కడ ఆపరేటర్ ఉంటారు. ఓకే, ఇది ఆపరేటర్ సేఫ్టీ కోసం ఫ్యాన్ ఉంటుంది పైన, వాళ్ళకి ఏం జరగకుండా. ఓకే, ఇంతకుముందు ఓల్డ్ మోడల్ కి, ఓల్డ్ మోడల్ కి ఆ ఫ్యాన్ లేదు, లేకుండా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో అది వస్తా ఉంది. ఇంతకుముందు అది ఉండేది కాదు. డ్రైవర్ సెక్యూరిటీ అది, డ్రైవర్ కి కొంచెం ఇది ఎండలో గిండలు వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం జరగకుండా ఫ్యాను అటువంటి అన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి మూమెంట్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి స్టాక్ పాయింట్ అన్నమాట, ట్యాంక్ అంటారు దీన్ని. ఓకే, ఇది ట్యాంక్ అంటారు దీన్ని, స్టాక్ పాయింట్. ఇక్కడ వచ్చేసి మీకు దగ్గర 1 ton వరకు స్టాక్ అవుతుంది ఒకసారి కటింగ్ చేసి. 1 ton అంటే మేబీ 14 bags. 14 bags పెద్ద, 75 kgs ఒక బ్యాగ్ వచ్చేసి, 75 kgs అటువంటి 13-14 bags. చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు ఓల్డ్ దానికి 9-10 bags ఉండేది, 9 bags, 10 bags, 8 bags కూడా ఉన్నాయి. ఓకే ఓకే, మంది వచ్చేసి చాలా పెద్దది. ఓకే, ఇప్పుడు దానికి మనీ కూడా పెరగడానికి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్టోరేజ్ సిస్టమ్ పెరిగింది, మోడల్ చేంజ్ అయింది, చాలా సేఫ్టీ ఫీచర్స్ వచ్చినాయి. ఇది రబ్బర్ ట్రాక్ అంటారు సార్ దీన్ని. ఓకే, దీనికి 56 leggers ఉంటాయి, దీనికి లెగ్గలు అంటారు. ఓకే, 56 leggers ఉంటాయి. ఓకే, ఎటువంటి అంటే బురదలో కూడా నడుస్తుంది, బురదలో తర్వాత నీళ్లలో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, స్ట్రక్ అయ్యే అవకాశం లేదు, ఇంకా అస్సలు సమస్య లేదు సార్. ఓకే, ఇంతకు ముందు చైన్ లాగా ఉంటుండే అది? లేదు, ఇదే టైప్ లోనే ఉంటుంది. అది వేరే మీరు చెప్పేది, ఐరన్ టైప్ రాదు. బెల్ట్ ఇదే, రబ్బర్దే వస్తుంది, రబ్బర్ టప్ప వేరే రాదు, ఇదే వస్తుంది. ఈ రోలర్ ఒకటి మీకు గ్రీస్ లో చేసుకుంటా ఉండాలి, మెయింటెనెన్స్ చూసుకుంటా ఉండాలి. మెయింటెనెన్స్ ఇంకా 2 days ఒకసారి, 3 days ఒకసారి చేసుకుంటా ఉంటేనే మనకి మంచి ఫ్రీగా నడుస్తుంది, మనకి బాగుంటుంది. అదే, ఇది ఒకసారి ట్యాంక్ మీకు స్టాక్ ఫుల్ అయిన తర్వాత పైప్ తీసేసారా, ఆగర్ పైప్, ఆగర్ పైప్ అని ఉంటుందండి. ఓకే, అది డెలివరీ ఈ పైప్ ద్వారా వచ్చేసి. ఈ పైప్ చూస్తున్నారుగా,
పైన. ఇది వచ్చేసి 360 డిగ్రీలో రొటేట్ అవుతుంది సార్. తిరుగుతుందా? తిరుగుతుంది, మనకి సరౌండింగ్ తిరుగుతుంది. ఏ పక్కకి కావాలంటే ఆ పక్కకి. ఫార్మర్ కి ఏ పక్కన కావాలంటే ఆయనకి ఎటు అనుకూలం ఉంటే అటు సైడ్ ఒకే పక్కన తిరుగుతుంది. ఒక పక్కన అన్లోడింగ్ అనేది ఉండదు. ఉండదు. ఆయన ఫార్మర్ కి ఏ పక్కనే అనుకూలంగా ఉంటుందో, మేబీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్, ఓకే, ఆయన ట్రాక్టర్ కానీ ఏదైనా పెట్టుకుంటానికి ఆయనకి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ అన్లోడ్ అవుతుంది. ఒకసారి అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు అవుతుంది. ఓకే ఓకే. ఇది వచ్చేసి డీజిల్ ట్యాంక్. డీజిల్ ట్యాంక్. డీజిల్ కెపాసిటీ ఎంత ఉంది? 100 లీటర్ సార్. 140 to 160 కెపాసిటీ. మనం ఎంతైనా పట్టుకోవచ్చు. కెపాసిటీ వచ్చేసి 160. ఓకే ఓకే. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనం కటింగ్ చేసిన తర్వాత డస్ట్ ఉంటుంది కదా, వేస్టేజ్ వెనకాల నుంచి పడుతుంది సార్. ఓకే ఓకే. వేస్టేజ్ ఇక్కడ నుంచి వస్తుంది. వేస్టేజ్ వెనకాల నుంచి డస్ట్ మీద ఇక్కడ నుంచి పడుతుంది. కానీ ఇది క్రాప్ మీద ఏం పడదు. క్రాప్ మీద పడదు. దీనివల్ల క్రాప్ కి ఎటువంటి నష్టం ఉండదు. డస్ట్ అనేది బయటకి పడుతుంది. డైరెక్ట్ క్రాప్ ఆ సైడ్ ఈ సైడ్ ఉంటుంది. క్రాప్ మీద ఏమి పడదు. క్రాప్ కి ఎటువంటి నష్టం ఉండదు. ఓకే. ఇక్కడ అంతా పుల్లీలు అవన్నీ దానికి సంబంధించి బెల్ట్లు, బేలి, బేరింగ్స్ ఉంటాయి. సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్. ఓకే. చాలా బాగుంది ఇది. ఇది ఒకటి. ఇక్కడ వచ్చేసి డస్ట్ ఫ్యాన్ అంటారు సార్ దీన్ని. ఓకే. డస్ట్ ఫ్యాన్ అంటే డస్ట్ ఫ్యాన్ అంటే దుమ్ము ఉంటుంది కదా. అవును. ఆ దుమ్ము ఎక్కువ లోపలికి పోకుండా తర్వాత డైరెక్ట్ అక్కడ డ్రైవర్ దగ్గర కూడా పోకుండా ఆపేస్తుంది. ఓకే ఓకే. వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా సేఫ్టీ, కళ్ళలోకి కానీ దానికి వెళ్ళకుండా. ఓకే. ఇది ఇందాక చెప్పాను కదా నేను మీకు. అవును. అది తిప్పుకునేది 360 డిగ్రీస్ ఆగర్పై పంట. అవును. ఓకే. సో చూసారు కదా మీకు హార్వెస్టింగ్ మిషన్ వచ్చేసి చాలా అప్డేట్ అయింది ఇంతకుముందు దానికి దీనికి. ఇంతకుముందుది చూడడానికి కూడా చాలా పెద్దగా ఉండేది, తర్వాత కొన్ని ఫీచర్స్ ఉండేవి కాదు. ఇప్పుడు కొంచెం సేఫ్టీ ఫీచర్స్ అనేది కొంచెం ఎక్కువగా ఇన్బిల్ట్ చేశారు. ఇప్పుడు డ్రైవర్కి కూడా ఎక్కువనే సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చారు. ఫ్యాను, తర్వాత ఇది కెపాసిటీ కూడా ఎక్కువ ఇచ్చారనమాట. స్టోరేజ్ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి వెనక చూస్తున్నారు కదా నాట్లేసే మిషన్ అన్నమాట. ఇంతకుముందు మీకు చూపించింది అది మిషన్ వచ్చేసి మనము బై హ్యాండ్ నడుస్తూ నాట్లేసేది. కాకపోతే ఇది కొంచెం అప్గ్రేడ్ అయిందనమాట. ఇది ఇంకా లాంచ్ కాలేదు. లాంచ్ కావడానికి ఒక 7 to 1 year వరకు టైం పడుతుందని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి డ్రైవ్ చేస్తూ నాట్లేయడం అనమాట. దీని గురించి, దీని స్పెసిఫికేషన్స్ ఎట్లున్నాయి, దీని ఫీచర్స్ ఎట్లున్నాయి తెలుసుకుందాము. సరే, ఇది నాట్లేసే మిషను. కాకపోతే ఇది ఓన్లీ డెమో కోసం మాత్రమే పెట్టాము. లాంచ్ అవ్వలేదు. 6 months నుంచి 1 year లోపల లాంచ్ అవుతుంది. ఇది వచ్చేసి పర్ అవర్కి 3 to 4 acres పర్ అవర్కి. పర్ అవర్కి 3 to 4 acres వరకు నాట్లేస్తుంది. వన్ డేకి 10 to 12 acres వరకు నాట్లేయగలుగుతుంది. చాలా అప్డేట్ అయింది అనమాట. చాలా అప్డేటెడ్ సార్. దాన్ని ఇంకా కొంచెం అప్డేట్ చేయాలని చెప్పేసి ఇంకా లేట్ చేస్తున్నాం. ఓకే ఓకే. అంతా లాగ్ తీసుకోవడానికి ఒకసారి లాంచ్ అయిన తర్వాత మేబీ ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు అని చెప్పేసి అందుకే కొంచెం ఇంకా లేట్ అయినా పర్లేదు అని చెప్పి ఇది చేస్తున్నాం. ఓకే. ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు ప్రైస్? ఏమన్నా రివీల్ అయ్యే అవకాశం ఉందా? ఉండొచ్చు. 14 to 15 lakhs వరకు. 14 to 15 lakhs ఆ మధ్యలో ఉండవచ్చు. ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు. మనకు ఇది డీజిల్ తోటే నడుస్తుంది సార్. ఇది కూడా డీజిల్. డీజిల్ తోటే నడుస్తుంది. డీజిల్ తోటే రన్నింగ్ అవుతుంది. డ్రైవర్ ఉంటారు, దీనికి కూడా ఆపరేటర్ ఉంటారు. ఓకే. ఇది డీజిల్ వచ్చేసి పర్ ఎకర్కి 3 to 4 liters. డీజిల్ పర్ ఎకర్కి పర్ అవర్కి 3 to 4 liters పర్ అవర్కి 3 to 4 liters డీజిల్ వాంటింగ్ అవుతుంది. చూడండి చాలా అందంగా ఉంది. ఒక ట్రాక్టర్ లాగా ఉంది. కాకపోతే దీని వీల్స్ అది చాలా వెరైటీగా ఉందన్నమాట. ఇది బ్యాక్ నుంచి చూసుకుంటే చూడండి. మొత్తం చాలా అప్డేట్ అయింది ఇది. ఇది ఇంకా మనకి మొత్తం బయట జనాల్లోకి వచ్చిన తర్వాత సేల్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా చూడాలి.